సచ్చసాయి జిల్లా చిలమత్తూరు మండలం నల్లబొమ్మనేపల్లిలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఘటన విషయాలను ఎస్పీకి ఫోన్ చేసి కనుక్కున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. ఉపాధి కోసం బళ్ళారి నుండి వాచ్మెన్ పని కోసం వచ్చిన వారిపై దుండగులు బెదిరించారు. అనంతరం కత్తులతో బెదిరించి అత్త కొడలపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. టేక్ లోడ్ అనే విలేజ్లో ఉన్న అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న పేపర్ మిల్ ఇది. ఓనర్ వచ్చేసి కర్ణాటక చెందినటువంటి వ్యక్తి. సో ఇక్కడ కొంతమందిని వీళ్ళు సెక్యూరిటీ పర్పస్ ఒక ఫ్యామిలీని పెట్టుకోవడం జరిగింది. ఫ్యామిలీ బళ్ళారి నుంచి వచ్చారు, భర్త భార్య, అట్లాగే వాళ్ళ తల్లి తండ్రి కూడా. సో వీళ్ళకి ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. రాత్రి వాళ్ళకి అరౌండ్ 3 o'clock టైంలో ఒక నలుగురు వ్యక్తులు రోడ్డు మీద, పక్కనే రోడ్డు కూడా ఉంది దీనికి, రోడ్డు పైన నలుగురు వ్యక్తులు ఉన్నట్టు కనిపిస్తే ఇంటికి ఉన్న పెద్ద ఆయన టార్చ్ లైట్ వేసి చూశాడు. చూసి ఎవరు ఏంటని చెప్పి అడగడంతో సడన్గా ఒక వ్యక్తితో చేతను కొట్టడం జరిగింది. మిగతా నలుగురు చీకట్లో కనిపించలేదు. తర్వాత కొడుతుంటే వాళ్ళ అబ్బాయి కూడా అడ్డం వచ్చాడు. అదే క్రమంలో మిగతా నలుగురు కూడా వచ్చి అతను కొట్టడం జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు లేడీస్ లోపలే ఉన్నారు. దానిలో ఒక నలుగురు వ్యక్తులు ఇద్దరు లేడీస్ పైన గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ సీన్ విజిట్ చేసాం. హ్యావ్ ఫామ్ టీమ్స్. త్వరగా ఎక్కువ జుండిని న్యాప్ చేసి అరెస్ట్ చేయడానికి వీఆర్ ప్లానింగ్ ప్రాపర్లీ. థ్యాంక్ యూ. ఉన్నారు.